హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అర్హులందరూ కూడా పథకాలు అందుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న పక్షం రోజులనే డిజిటల్ వివాహ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాలని చెప్పింది. అయితే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీతోప పథకాలను అర్హులైన అందరికీ కూడా అందించే విధంగా ముఖ్యంగా 15 రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే నాడు అర్హులను ఎలాగైతే తగ్గించాలని చూసేవారు, ఇప్పుడైతే నిబంధనలు అయితే సడలించడం అయితే జరిగిందనమాట. నియమ నిబంధనలు ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ వికలాంగులు, మైనార్టీ వర్గాలు, భవన కార్మికులు, నిర్మాణ కార్మిక కుటుంబాలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీతోప వర్తింపజేస్తూ విషయం అందరికీ తెలిసిందే. వివాహమైన 60 రోజుల్లో లోపు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి వివాహ ధృవీకరణ పత్రాన్ని దరఖాస్తు చేసుకుని పొందవచ్చు. వరుడు లేదా వధువు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణ ఉండాలి. అలాగే వివాహ తేదీ నాటికి వయసు 18 ఏళ్ళు. ఇక్కడ వరుడు వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గ్రామంలో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 ఆదాయం గల వారు అర్హులు అన్నమాట. అంతకన్నా ఎక్కువైతే అర్హులు కాదు. సో ఇలా ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ పొంది అప్లై చేసుకోవాలని చెప్తారు. పెళ్ళిన 60 రోజుల లోపలనే ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో పథకానికి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. సో అందరూ అప్లై చేసుకోండి. ఇలాగే ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.